నమస్తే అండ్ వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు పంచాయతీ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపై మాజీ మంత్రివర్యులు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కొడాలి నాని దిష్టి బొమ్మను దగ్నం చేసి బిక్కవోలు పంచాయతీ సెంటర్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిక్కవోలు మండల నాయకులు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి, వినాయక శాఖ ఉపాధ్యక్షులు వెంకటేష్, చక్రరావు, లోవరాజు, సుబ్రహ్మణ్యం అండ్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. టర్నింగ్ రైట్గా అబ్బు, అప్పుడు ఎదురు టర్నింగ్ ఉంది కదా, రైట్గా అబ్బాయి వీళ్ళందరూ ఇటు వెళ్తారు కాబట్టి మనం అందరూ కవర్ అవుతుంది. ఆ తర్వాత వెనకంది మన ముందు ఇలా పక్క అయితే అందరూ నాకు రాపు కావు వాళ్ళు వెళ్ళిపోండి. నడిచి అవును.
వీడియో తీస్తున్నావా? అనుపట్ల రోడ్డు కావాలి. విచక్షణారహితంగా మాట్లాడటం జరుగుతుంది. రాష్ట్రంలో పశువు కన్నా హీనంగా అని ఎందుకు అంటామంటే పశువులకు కూడా కృతజ్ఞత అనేది ఉంటుంది. విశ్వాసం కానీ శారీరక విశ్వాసం కానీ కృతజ్ఞత కానీ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన విశ్వాసం కృతజ్ఞత కూడా లేకుండా వాళ్ళ బూతులు కానీ పరుష పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ నందమూరి కుటుంబ సభ్యుల్ని కానీ వ్యాఖ్యానాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రాపకంతో రాజకీయ జీవితం ప్రారంభించి నందమూరి వారి భిక్షతో రాజకీయ జీవితం ప్రారంభించి ఇవాళ వారిని నిలిచే స్థాయికి పడాలని రావడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, భారతదేశంలోనే బహుశా ఏ రాజకీయ నాయకులు కూడా ఇటువంటి పదజాలం ఉపయోగిస్తారు. మృగం కన్నా హీనంగా ప్రవర్తిస్తున్న వడాల్ నానీని సభ్య సమాజం బహిష్కరించే రోజు దగ్గరలో ఉంది. సభ్య సమాజం అతన్ని బహిష్కరించాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నానీకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజాజీవితంలో ఉండే వ్యక్తి ఒక పద్ధతిగా సంస్కారయుతంగా భాష కానీ ప్రవర్తన కానీ ఉండాల్సిన అవసరం ఉంది. అది మర్చిపోయి ఒక వీధి రౌడీలాగా మాట్లాడితే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.